Hi friends, ee video lo chole masala curry ela tayar cheskovalo chupistanu. Ante chole masala powder vadakunda ela tayar cheskovalo chupistanu. Ikkada senagalni oka cup anni mundugane nanesi pettukunanu baaga kadigesi ippudu ee senagalloni neellanni teesesi cooker loki veskovali. Veskoni ee senagal tho paatu ante ivi udakadaniki neellu veskovali enni aithe anni. మరి ఎక్కువగా వేయకూడదు. ఒక బట్టలోకి టీ పొడి వేసేసి దానికి రబ్బర్ బ్యాండ్ లేకపోతే దారం వేసేసి కట్టేసి ఆ టీ బ్యాగ్ని పెట్టేసుకోవాలి. అలాగే ఉప్పు కొంచెం సోడా పొడి వేసేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సోడా పొడి వేయడం వల్ల గింజలు బాగా మెత్తగా అవుతాయి. తర్వాత మనం పెట్టిన టీ పొడి వేసి పెట్టింటాం కదా, ఆ క్లాత్ని తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి గింజలు ఉడికాయా లేదా అని. సో ఇలా మెత్తగా అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టి అందులోకి 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 నల్ల యాలక్కి, అలాగే కొంచెం చెక్క, చిన్న చెక్క ముక్క, 2 గ్రీన్ యాలక్కులు, 1 చిన్న బిర్యానీ ఆకు వేసి వీటిని వేయించుకోవాలి. తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి, అంటే కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. తర్వాత పసుపు, రుచికి తగ్గట్టు కారం, జీలకర్ర పొడి కొంచెము, ఆల్రెడీ జీలకర్ర వేసింటాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసి కొంచెం ఘాటు పోయేంత వరకు వీటిని బాగా వేయించుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ 2 టమాటోల్ని మిక్సీకి వేసి ఆ ప్యూరీని ఇందులోకే వేసేసుకున్నాను. సో మొత్తం అంతా నీళ్లు ఇంకిపోయి బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గింజల్ని, ఆ గింజల్ని ఇందులోకి వేసేసుకోవాలి నీళ్లతో పాటు. ఇంకా పైన నుంచి నీళ్ళు ఇంకా వేయకూడదు. సో సిమ్లో పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు మధ్యలో కలుపుకుంటూ ఈ గింజల్ని బాగా ఉడికించుకోవాలి. మరి నీరు తక్కువైతేనే నీళ్లు వేయాలి, లేకపోతే నీళ్లు వేయకూడదు. ఇప్పుడు పైన నుంచి కొత్తిమీర కూడా వేసేసి తర్వాత రుచి చూసుకొని ఒకవేళ ఉప్పు అవసరం అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని సరి బాగా కలిపేసుకుంటే ఈ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇలా అయినా సర్వ్ చేసేయచ్చు, లేదు అంటే ఇంకొక చిన్న కడాయి పెట్టి స్టవ్ మీద 2 టీ స్పూన్ల నెయ్యి, కొంచెం పసుపు, కారం, గరం మసాలా వేసి ఇంగువ కూడా వేసి 1 పచ్చిమిరపకాయ ఇలా పొడుగ్గా తరుక్కొని వేసేసి సిమ్లో పెట్టి ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పెట్టిన పోపునంతా కూడా ఈ కూర చేసింటాం కదా ఆ కూర మీదకి వేసేసుకోవాలి. సో ఫ్లేవర్ బాగుంటుంది అని అంతే. సో ఇప్పుడు ఈ కూరని సర్వ్ చేసేయడమే. పూరీలకు అయినా బాగుంటుంది, చపాతీ, అన్నం, దేంతో అయినా బాగుంటుంది ఈ కూర. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.